శిలా రామయంపేటలోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన మంచాల సుదర్శన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రామయంపేట పోలీసులు. అతని వద్ద నుంచి 60,000 నగదు, ఓ తులం బంగారం, ఒక వెండి కడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామయంపేట సీఐ నాగార్జున మాట్లాడుతూ, సిద్దిపేట చౌరాస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని జేబులో తులం విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని, అతడిని విచారించగా 10 రోజుల క్రితం తాళం వేసిన ఇంట్లు తానే చోరీకి పాల్పడినట్లు మరియు పెద్ద దేవాలయంలో కూడా అమ్మవారి పుస్తల హుండి డబ్బులు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ నెల 16వ తారీఖు నాడు గుండా స్వామి అని రామాయణకి చెందినటువంటి పర్సన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన దసరా సందర్భంగా ఆయన స్వగ్రామమైనటువంటి జాన్సింగాపూర్ విలేజ్కి వెళ్తూ రామాయణపేటలో ఉన్న తన కిరాయి కుట్టినటువంటి ఇంటికి తాళం వేసిపోయి పోవడం జరిగిందని, తర్వాత దసరా తెల్లారి వాళ్ళ ఇంటి ఓనర్ ఫోన్ చేసి వాళ్ళ ఇంటి తాళం పగలగొట్టబడి వాళ్ళ ఇంట్లో దొంగతనమైనది చెప్పడంతో ఆయన ఇంటికి వచ్చేసి ఇంట్లో చూసుకునేసరికి ఆయన వస్తువులు మన బంగారం లేదా డబ్బులు పోయిందని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సిద్దిపేట చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తామంటే ఆ వెహికల్ చెకింగ్లో ఒక అనుమానాస్పదంగా అంటే ఒక వ్యక్తిని తరువుగా చెక్ చేస్తామంటే అతని వద్ద ఈ మకర కుందనాలైనటువంటి వస్తువులు దొరకడం జరిగింది. ఇటు వాటికి సంబంధించి ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన ఈ గుండా స్వామి యొక్క ఇంట్లో దొంగతనం చేసిన దానికి సంబంధించి కూడా అతి నేరాన్ని తానే చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. 80,000 క్యాష్ను మరియు తులం వరకు మకర కుదనాలను మరియు 12.5 తులాల సిల్వర్ ఐటమ్స్ను దొంగిలించినట్లుగాను ఒప్పుకోవడం జరిగింది. అయితే మరుసటి రోజు దొంగతనం చేసిన మరుసటి రోజు ఆయన బండి నుంచి పడిపోగా తర్వాత హాస్పిటల్ ఖర్చులకు కాను తర్వాత ఆయన సొంత ఖర్చులకు కాను 20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నానని చెప్పేసి ఆయన ఇంట్లో మిగతా వస్తువులు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు అదే రోజు దసరా రోజు 15వ తారీఖు నాడు రామాయణపేటలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మ గుడి తాళం పగల కొట్టేసి గుళ్ళో ఉన్నటువంటి 3 చిన్నవి బంగారు పుస్తలు, తర్వాత చిన్నవి వెండి మెట్టెలు కూడా దొంగతనం చేసినట్లుగా నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది.